తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు విషయంలో కానీ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ విషయంలో కానీ జరిగినటువంటి అవకతవకల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాదనాన్ని ఏ విధంగా లూటీ చేసి వారు పక్కదారి పట్టించారు ప్రజాదనాన్ని తెలపడానికి స్వయంగా విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వారు హౌస్ సాక్షిగా ప్రతిపక్ష నాయకుడు అమ్ము ధైర్యం ఉంటే కమిషన్ ఏదైనా కమిషన్ ద్వారా విచారించుకోండి అని చెప్పిన తర్వాత మా ప్రభుత్వం విష్ విద్యుత్తు నిష్ణాతులైనటువంటి చాలామందిని అందులో పనిచేసిన వాళ్ళని ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత అంటే సమకాలీంగా ఆలోచన చేసిన తర్వాత ఒక కమిషన్ వేసి యాదాద్రి ప్లాంట్ కానీ భద్రాద్రి ప్లాంట్ కానీ తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య జరిగినటువంటి విద్యుత్ ఒప్పందం ఏదైతే ఉందో అప్పుడు మార్కెట్లో అంటే భారతదేశంలో ఒక యూనిట్కు నాలుగు రూపాయల ఇరవై ఐదు పైసలకు బహిరంగ మార్కెట్లో అవైలబుల్ ఉన్నప్పటికీ ఐదు రూపాయల ఇరవై ఐదు పైసలకు ఎందుకు మీరు టెండర్ రూపంలో కాకుండా నామినేషన్ పద్ధతిలో దాన్ని అంగీకారం చేసుకోవడం జరిగిందో సమాధానం చెప్పాలని చెప్పి ఒక కమిషన్ చాలామందిని విచారించిన తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గారిని విచారణకు రమ్మని చెప్తే మేము చెయ్యం మేం రామ్ ఈ కమిషన్ అనేది మాకు వర్తించదు అన్నట్టుగా వ్యవహరిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి ఆశ్రయిస్తే ఉన్నత న్యాయస్థానం కూడా ఈ కమిషన్కు మీరు హాజరు కావాల్సిందే అని చెప్పి స్పష్టంగా వారి యొక్క కేసును డిస్మిస్ చేయడం అనేది జరిగింది తదనంతరం వారు సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈ కమిషన్ నన్ను ఎంక్వైరీ చేయొద్దు నేను నియంతని నేను ఎవరి మాట విన చెప్పిందే శాసనం అని చెప్పే విధంగా వారు బిహేవ్ చేయడం అనేది ఎంతవరకు సమంజసమో యావత్ భారతదేశం కానీ ఇంతకుముందు రాష్ట్రంలోనే ఉండేది అంశం ఇప్పుడు దేశ స్థాయికి తీసుకెళ్లారు కాబట్టి ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులు అందరు ప్రజలు కూడా దీని గురించి ఆలోచించే అవకాశాన్ని కల్పించారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వరులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు మరి వారు సమాధానం చెప్పవలసినటువంటిది నేను కడిగిన ముత్యం లాంటి వాడిని అలా అని అన్నప్పుడు కమిషన్ ముందు ఎలాంటి అవకతవకలు జరగలేదు నేను ఈ విధంగా దీన్ని నిర్మాణం చేశాను ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాను వీరి వీరికి నేను టెండర్లు ఇచ్చాను వీరి వీరికి నేను నామినేషన్ పద్ధతులు తీసుకున్నాను అని చెప్పడానికి వచ్చినటువంటి నామూషి ఎందుకో తమరు దయచేసి సమాధానం చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్కన ప్రభుత్వం పక్షాన అప్పీల్ చేసినాం అది తప్ప మరి ప్రజాధానాన్ని వృధా చేయడం ఎవరు చేసినా తప్పు తప్పే కదా ఎవరైనా చట్టం ముందు సమానమే కదా అది మాట్లాడకుండా ఈ కమిషన్ అనేది ఉండొద్దు నరసింహరెడ్డి గారు ఉండొద్దు సుప్రీం సుప్రీంకోర్టు అడ్వైజ్ చేసింది నరసింహరెడ్డి గారు ఉండొద్దు అని వారిని అడ్వైజ్ చేయడం ద్వారా నరసింహరెడ్డి గారు కాకపోతే ఇంకో వస్తారు కదా కేసీఆర్ గారు ప్రధానంగా ఆ పన్నెండు పేజీల ఉత్తరంలో ప్రశ్నించింది లేవనెత్తిన ప్రశ్న కూడా ఈయన అనర్హుడు ఈయన కమిషన్ హెడ్గా పనికిరాడు ఎందుకంటే ఒక సైడ్ భయాసుడుగా అనిపిస్తున్నారు ఆయన ముందుకు నేను వెళ్ళను అనేది ఆయన ఆయన రెండు ప్రధానమైనటువంటి అంశాలు చెప్పారండి కావాలంటే ఆ లేఖ నా దగ్గర ఉంది ఒకటి కమిషన్ నేను హాజరు కాను ఈ కమిషన్ నాకు వర్తించదు ఏ విధంగా చెప్పుకొచ్చారంటే చీకట్లో ఉన్నటువంటి తెలంగాణను వెలుగులోకి తీసుకొచ్చాను వెలుగులోకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ధనాన్నంతా దోషి నేను మా కుటుంబానికి పెట్టుకున్నాను అన్నట్టుగా ఆ లేఖ పన్నెండు పేజీల లేఖ ఏదైతే ఉందో మనం ఒకసారి పరిశీలించినట్టయితే సరే మీకు వ్యక్తిగతమైన వ్యక్తిగతంగా నరసింహరెడ్డి గారిపైన వ్యక్తిగతంగా ఉంటే అది వేరే విషయం కానీ వ్యవస్థను కదా తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ను గౌరవించకుండా ఒక ప్రభుత్వం కనుక కమిషన్ వేస్తే హాజరు కావలసినటువంటి ఒక ప్రజాప్రతినిధి ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సందర్భం కదా అది మరిచి కమిషన్ అనేది నాకు వర్తించదని చెప్పి హైకోర్టుకి వెళ్ళి వెళ్ళి మన రాష్ట్రం యొక్క పరువును దిగజార్చే విధంగా చేస్తే ఎంతవరకు సమంజసం మనకు మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎస్ మీది యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మించాలి ఒక్క యూనిట్కు ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు కదా మరి ఎంత ఉత్పత్తి జరుగుతుంది అక్కడ మరి సీజనల్గా చేంజ్ అవుతున్నటువంటి రిక్వైర్మెంట్ను చేంజ్ చేసుకోకుండా ఒకే తీరుగా మీరు దాన్ని ఉత్పత్తికి ఖర్చు పెట్టే విధంగా చేసుకుంటూ అదే రకంగా ఛత్తీస్గఢ్లో చేసినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో నీకు తక్కువ వినియోగం అయినప్పటికీ కూడా సేమ్ బిడ్డింగ్లో రేటు కట్టించే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను వృధా చేసే విధంగా మీకు ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చూపించవలసినటువంటి బాధ్యత మీకుంది కదా మీరు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారము ఎందుకు దాని నామినేషన్ పద్ధతిలో చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఇవన్నింటికి సమాధానం చెప్పకుండా నాకు ఈ కమిషన్ వద్దు నాకు ఈ జడ్జి గారు వద్దు ఈ కమిషన్ అసలు విరుద్ధం అని చెప్పడం అంటే తెలంగాణ ప్రజల యొక్క మ్యాండేట్ను గౌరవించకపోవడం కదా అందుకు కదా మేమందరం కూడా అడుగుతున్నాం ఎందుకు ఏదైతే రెండు విద్యుత్ ప్లాంట్ నిర్మాణంలో అవినీతి జరిగింది ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య జరిగినటువంటి విద్యుత్తు సంబంధాలు ఏదైతే ఉన్నాయో వినియోగం ఏదైతే ఉందో అది పెద్ద మొత్తంలో డబ్బు మార్పిడి జరిగింది ఆ విధంగా జరగడం అనేది తెలంగాణ ప్రజల యొక్క ప్రజాధనాన్ని వీళ్ళంతా లూటు చేశారనేది కదా అప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి డబ్బు కంటే ఎక్కువ రేటుకు ఎందుకు కొనవలసి వచ్చింది అనేది కదా స్వయంగా ప్రభుత్వం నుంచి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ కూడా మాట్లాడినటువంటి మాటకు సమాధానం చెప్పకుండా కమిషన్నే ఎత్తివేయండి కమిషన్ చైర్మన్నే ఎత్తివేయండి అని చెప్తే ప్రభుత్వం ఖచ్చితంగా కమిషన్ విచారించాల్సిందే ఎవరైనా కమిషన్ ముందు హాజరు కావాల్సిందని చెప్పి దేశం యొక్క ఉన్నత న్యాయస్థానం కూడా చెప్పిన తర్వాత కూడా రియలైజ్ కాకపోతే ఇంతకంటి మించి ఎవ్వరు మేము చేయలేమనేది అనేది మన మీద అందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అయితే విజయ రీషత్రి గారు ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి మీ మీకు కమిషన్ని అసలు